వెల్కమ్ టు విస్ఫామ్ న్యూస్. నేను రాధా. ముందుగా హెడ్లైన్స్. తూగోలో కాటన్ దొర విగ్రహం ఏర్పాటుపై వివాదం. రెండు వర్గాలుగా గ్రామస్తులు విడిపోయిన వైనం. జలకళ సంతరించుకున్న సింగూరు ప్రాజెక్ట్ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వుండూరు గ్రామంలో కాటన్ దొర విగ్రహం ఏర్పాటుపై వివాదం జరిగింది. రెండు వర్గాలుగా గ్రామస్తులు విడిపోయారు. విగ్రహాన్ని తొలగించాలని ఒక వర్గం, తొలగించడం వీలు కాదని మరో వర్గం ఆందోళన చేపట్టారు. గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలతో కాకినాడ రూరల్ సీఐ మురళీకృష్ణ, తిమ్మాపురం, కరప, పెద్దపూడి ఎస్ఐలు చర్చలు జరుపుతున్నారు. మండలం ఉండూరు గ్రామ పంచాయతీలో పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇరిగేషన్ డ్రైనేజీకి సంబంధించినటువంటి స్థలంలో కాటన్ దొర విగ్రహం గురించి చిన్న గ్రామస్తులు రైతుల మధ్యన ఒక రెండు రైతులు రెండు గ్రూపులుగా డివైడ్ అయ్యి ఒకళ్ళు ఆ స్థలంలో పెట్టాలని, ఒకళ్ళు ఆ స్థలం కాకుండా వేరే స్థలంలో కొంచెం ఎక్కువగా ఖాళీ ప్రదేశంలో పెట్టాలని ఇద్దరు కూడా మొన్న ఒక నాలుగు రోజుల నుంచి కొంచెం చిన్న గొడవ పడడం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ కూడా కొట్టుకోవడం కానీ ఎక్కడ కూడా వేయలేదు. ఆ స్థలం దగ్గర పెట్టేటటువంటి సెంటర్లో పెట్టే ఆ స్థలం విషయంలో చిన్న గొడవ వచ్చింది. ఈరోజు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే నిన్న మొన్న ఒక టూ డేస్ బ్యాక్ కొంతమంది రైతులు కలిసి విగ్రహాన్ని అక్కడ పంచాయతీకి ఇరిగేషన్ సంబంధించినటువంటి ల్యాండ్లో, డ్రైనేజీకి సంబంధించినటువంటి ల్యాండ్లో విగ్రహాన్ని పెట్టారు. మళ్ళీ ఇరుపక్షాలతోటి స్థానిక సర్పంచు, ఉప సర్పంచు, అదేవిధంగా సొసైటీ ప్రెసిడెంట్ గంగరాజు గారు, పెద్దలు ప్రభాకర్ గారు, అదేవిధంగా తాతాజీ, మొత్తం అందరు మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఉన్నటువంటి స్థలాల్లో కొంత స్థలం ఇప్పుడు ఎవరైతే లాస్ పోయారో, ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళకి కొంత ఇచ్చేలాగా. ఇక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని 36 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దేవీపట్నం జల దిగ్బంధంలో చిక్కుకుంది. గండిపోసమ్మ ఆలయం వద్ద వరద నీరు మండపం పై వరకు చేరుకుంది. ఎగువ కాపర్ డ్యాం పైన ఉధృతంగా ప్రవహిస్తూ పి గొందూరుకు వరద నీరు చేరుకుంటోంది. పరిహారం అందకపోవడంతో పోలవరం నిర్వాసితులు గ్రామంలోనే బిక్కుబిక్కుమంటూ కుటుంబీకులతో కలిసి కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికైనా కొండలపైన నివసిస్తున్న గిరిజనుల వద్దకు వెళ్లి వాళ్లను తరలించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తాలూరు, తెలిపేరు, కొండ మొదలు తదితర గ్రామాల కారు చీకట్లో కొండలపై కాలాన్ని గడుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారుల పరిశీలన కార్యక్రమంలో భాగంగా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలోకి వెళ్లిన టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్, రాజగోపాల్ తదితరులను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేసి చందర్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో దేవినేని ఉమా మాట్లాడుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్లను పరిశీలించారు. కంచికచర్ల మండలంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి అని, పోలీసులు ఎవరు కూడా అరాచక శక్తులకు సహకరించవద్దని చెప్పారు. ఈరోజు అధికార పార్టీ నాయకులు చాలా దారుణమైన స్థితిలో వ్యవహరించారు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక ఎమ్మెల్యే గారి మీద పేడ చల్లటం ఏంటండి? అంటే ప్రజాస్వామ్య రాజ్యాంగం కల్పించిన హక్కును మీరు ఉల్లంఘిస్తున్నారా? అంటే మీరు హీరోలు అనుకుంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల? మీరు రోజు రోజుకి మీ వ్యవహార శైలి ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతటి దుర్మార్గమైనటువంటి చర్యకి పూనుకుంది అని అంటే, అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటూ ఉందా? ప్రజల తరపున మాట్లాడగలిగేటటువంటి, నిరసన తెలియజేయగలిగేటటువంటి అవకాశం ఏమాత్రము లేదా అనేటటువంటి మరి అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగబద్ధంగా మనం పరిపాలన సాగిస్తూ ఉన్నాం. నేను దాదాపుగా 1985లో రాజకీయాల్లోకి వస్తే ఈ రోజుకి 36-37 సంవత్సరాలుగా అనేకమైన ప్రభుత్వాలు మారిపోయినాయి. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ యొక్క మరి వ్యవస్థని పూర్తిగా మార్చివేస్తూ ఉంది. రహదారుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కూడా రహదారులు మరమ్మతులు జరగలేదు. ఈరోజు విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నెట్టెం రఘురాం గారు, అదేవిధంగా మాజీ మంత్రి నెట్టెం రఘురాం, అది ఉమామహేశ్వర గారు, నందిగామ మాజీ ఎంఏ సోమ్య గారు, ప్రజెంట్ సాధారణ గద్దె రామ్మోహన్ రావు అందరూ కూడా రోడ్డు పరిశీలన జుజ్జూరు గ్రామంలో మెయిన్ రోడ్డు పూర్తిగా
డ్యామేజ్ అయిపోయి అక్కడ నాటేసే విధంగా చేపలు పెంచే విధంగా నీళ్లు రోడ్డు మీద ఉన్నాయి ఆ రోడ్డు పరిశీలించి కనీసం ప్రభుత్వం ఏంటి ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ చేతల చేతులకి ఏడ పోసుకొని బురదలో ఈ రోజు ఏడా బురదతో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేశారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు 25 నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం పార్లమెంట్ అధ్యక్షుల నాయకత్వంలో జరిగింది ఇవాళ ఏదైతే కంచిజల్ల మదర్ రోడ్లో గత సంవత్సర కాలంగా పెద్ద పెద్ద గుంటలతో రోడ్డు మీద స్కూటర్ల మీద చాలా మంది పడి దెబ్బలు తిన్న వాళ్ళు కూడా మేము ఉన్న 10 నిమిషాల్లోనే ఒక వ్యక్తి దెబ్బలు తగిలాయి అని మాకు దెబ్బలు కూడా చూపించి బాధ చెప్పాడు అల్లూరులో ప్రోగ్రామ్ దగ్గర సుబాబుల కర్రలు పట్టుకొని జెండాలకు సుబాబుల కర్రలు తిట్టారు సిగ్గుందాను అడుగుతున్నా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గాంధీ సెంటర్లో చెప్పావు 5000 ఇస్తాను సుబాబులకి టన్ను కని వాళ్ళ సుబాబులు కొనే దిక్కు లేక కొనిపించలేక ఆ సుబాబుల కర్రలకు జెండాలు కట్టుకొని దాడికి వస్తారా దాడి ఈ పులివెందుల ఫ్యాక్షన్ మెంటాలిటీ ఇవాళ కృష్ణా జిల్లా ప్రశాంతమైన రాజకీయాల్లో ఏంటి ఈ దాడులు ఏంటి ఇటుపోతూ ఉంది ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో 3 సంవత్సరాల్లో 20,000 కోట్లు ఇచ్చారు 10% కూడా మీరు ఖర్చు పెట్టలేదు రోడ్డు సెస్ చేసి రాయవరం మండలం రాయవరం గ్రామంలో గ్రామ వ్యవసాయ ఉద్యానవన సహాయకులకు మండల స్థాయి డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమంపై శిక్షణ ఇవ్వడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి కె ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మపీడి జ్యోతిర్మయి జిల్లా వనరుల కేంద్రం ఇన్ఛార్జి డీడీఎం మాధవి కార్యక్రమ పర్యవేక్షణ కోసం విచ్చేశారు ఈ కార్యక్రమంలో ముందుగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రతి శనివారం మండల స్థాయి పొలంబడి శిక్షణ కార్యక్రమం గ్రామ వ్యవసాయ శాఖ సహాయకులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు అందరికీ నమస్కారం అండి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆత్మ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అపేట్ జ్యోతి ఇక్కడ పొలంబడి కార్యక్రమం శిక్షణ కార్యక్రమం బీఎస్ఏ అలాగే బీఎస్సీ వీళ్ళందరికీ శిక్షణ కార్యక్రమం ప్రతి శనివారం ఇవ్వడం జరుగుతుంది ఈ పొలంబడి కార్యక్రమంలో భాగంగా ఈ ఫీల్డ్ విజిట్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఈ వరి మొక్కకి ఈ కొనలు పెంచితే పైన కాండము తొలుచు పురుగు అంటే సెమ్మరర్ ఉంటుందండి అది గుడ్డు దశలోనే నివారించబడుతుంది ఇలా తుంపేసి నాటడం వల్ల మనకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే పెట్టుబడి ఖర్చు బాగా తగ్గుతుంది ఇది ఒకటి మెయిన్ ఇంటెన్షన్ అండి ఇది కొనలు పెంచడం అనేది రెండోది ఏంటంటే ఈ రూట్స్ ఉన్నాయి కదండి ఇది క్లోరోపైరఫాస్లో ముంచి కనుక నాటినట్టయితే ఒక మొదట 35 రోజుల నుంచి 40 రోజుల దాకా ఏ రకమైన తెగుళ్ళు రాకుండా పురుగులు తెగుళ్ళు రాకుండా పంటని కాపాడడం జరుగుతుంది సహాయకులకు ప్రతి శనివారం కూడా ఈ పొరంబడి కార్యక్రమం మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా తర్వాత వారం అంతా కూడా గ్రామ స్థాయిలోని పొలంబడి కార్యక్రమంలో రైతులకు శిక్షణ ఇస్తారండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి ఆత్మ పీడి మేడం గారు జ్యోతిర్మయ మేడం గారు అదేవిధంగా ఎఫ్టిసి ఏడిఏ మేడం గారు మాధవి గారు అటెండ్ అవ్వారండి అంటే ఇక్కడ ఈ పొలంబడి శిక్షణ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇందులో మేడం గారు జ్యోతిర్మయి మేడం గారు ఇక్కడ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ అంటే ఎరువుల యాజమాన్యం కోసం రైతులకు ఏ విధంగా పొలంబడి కార్యక్రమంలో వివరించాలో ఈ విషయాల కోసం అదే యూరియా పొటాషు అదేవిధంగా భాస్వరం ఎరువులు సూటి ఎరువులుగా వేసుకోవడం వలన రైతులకు ఎటువంటి లాభాలు కలుగుతాయి అని వాటి గురించి గ్రామ వ్యవసాయ సహాయకులకు వివరించడం జరిగింది అలా అదేవిధంగా ఎఫ్ఏ గారు మాధవి మేడం గారు పార్ ఎక్స్పెరిమెంట్ కోసం భాగస్వామ్య కార్యాచరణ పద్ధతి గురించి వివరించడం జరిగింది అంటే ఇందులో ఏమిటంటే రైతు పొలంలోనే ఒక ఎకరం పొలంలో వారికి అక్కడ
కొనలు త్రొంచడము, అదేవిధంగా దీపోలు అంటే పిలకలు తొలగించడం వలన ఎటువంటి నష్టం కలగదు అని రైతులకు కేసు చూపించడం ఏ విధంగా చేయాలి అనే విధానాన్ని రైతులందరి గ్రామ వ్యవసాయ సహాయకులందరికీ కూడా చక్కగా వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రామ వ్యవసాయ సహాయకులు ఇటీవల కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ఈ సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 19.864 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ జలాశయానికి 523.474 మీరు ఇంట్లో కొనసాగుతుండగా మిషన్ భగీరథ 70 క్యూసెక్ల 386 క్యూసెక్ల నీరు అసలు ఇలాగే కురిస్తే జలాశయం పూర్తి సామర్థ్యం చేరుకోవచ్చని ఇరిగేషన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు వద్ద అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి నీటిని పరిశీలిస్తున్నారని, ప్రాజెక్టులోకి భారీగా నీరు రావడంతో ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారని అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈసారి వర్షాలు బాగా కురిసి ప్రాజెక్టు పూర్తిగా రైతుల యాసంగి వరి సాగు చేసే రైతులు పంటలకు ఎలాంటి డోకా ఉండదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎడమ కాలువ ద్వారా సాగునీరు ఆనందంలో రైతులు తమ గ్రామాల చెరువుల కింద వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎలాంటి డోకా ఉండదు, ఇక చాలు అని రైతులు అంటున్నారు. సిపిఐ నాయకుడిపై కక్ష సాధింపు చర్యలు ఆపాలని సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్ మరియు ఆ పార్టీ నాయకులు మరియు వివిధ ప్రజా సంఘాలు మరియు వాల్మీకి సంఘాల నాయకులు కలిసి హెచ్చరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో తమకు మద్దతు ఇవ్వలేదనే ఉద్దేశంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రజా సమస్యలు గాలికి వదిలి ఇలా అనేక మందిపై వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. సిపిఐ పార్టీ తాడిపత్రి నియోజకవర్గ కార్యదర్శి రంగయ్యపై కక్ష సాధింపు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, అన్ని పార్టీలను అలాగే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఇవాళ అన్నపూర్ణమ్మ పేరు మీదుగా, అదేవిధంగా తలారి ఈశ్వరమ్మ పేరు మీదుగా, తలారి అరుణ కుమారి వారి పేరు మీదుగా ఏదైతే రెవెన్యూ వారు 10 సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చినారు, వాళ్ళ అసైన్ ల్యాండ్ వాళ్ళకి పట్టాలు ఏదైతే ఇచ్చినారో గతంలో కూడా వారిని తొలగించాలనే ప్రయత్నం చేసినప్పుడు హైకోర్టును వారు ఆశ్రయించారు. ఇవాళ హైకోర్టు ఏమొచ్చింది, వాళ్ళకు ఇవాళ స్టే ఉంది, ఇవాళ స్టిల్ నౌ పెండింగ్, ఇవాళ హైకోర్టులో ఈ అంశం పెండింగ్ ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాటి జోలికి పోవద్దని చెప్పి హైకోర్టు చెప్తా ఉంది. అందుకే కమిషనర్ గారికి, తహసీల్దార్కి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హైకోర్టు ఆర్డర్స్ కూడా మీరు ఆర్డర్స్కి భిన్నంగా మీరు వెళ్ళొద్దండి అని చెప్పి వారికి కూడా మనం చేస్తూ ఉన్నాం. వారి కమిషనర్తో అదేవిధంగా తహసీల్దార్తో కూడా మా బృందం, మాతో పాటు శేషురెడ్డి, చిరంజీవి, అదేవిధంగా ఉమాదేవి, మేము అందరూ కూడా వాళ్ళకు విడివిడిగా కలిసాం, వారికి చెప్పాం, ఈ పత్రాలన్నీ కూడా చూపెట్టాం, ఈ ఆర్డర్స్ను కూడా చూపెట్టాం, ఎటువంటి పరిస్థితుల్లో వీటి జోలికి రామని చెప్పి కూడా వారు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ తాడిపత్రిలో భయాందోళనటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి చాలామంది అంతా కూడా గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాలుగా ఇవాళ ఇల్లు కట్టుకొని ఉంటారు, ఇవాళ వాటర్ ట్యాక్స్ కడతా ఉన్నారు, హౌస్ ట్యాక్స్ కడతా ఉన్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లు కడతా ఉన్నారు, కానీ ఏదేమైనా సరే ఇవాళ మా ఇళ్ళకి ఏమన్నా వస్తుందేమో ముప్పు అనేటువంటి ప్రమాదం అని చెప్పి భయపడతా ఉన్నారు. వాటిని అంతా కూడా అధికారులు నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. 100,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకొని ఉంటారు కాబట్టి వారితో కూడా మాట్లాడండి. ఇవాళ నోటీస్ ఇచ్చేముందో దీంట్లో ఆర్డర్ ఉందా లేదా, హైకోర్టు అనేటువంటి యొక్క డైరెక్షన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించమని కొడతాము. ఆ రకంగా పరిశీలించకుండా మీరు నోటీసులు ఇస్తే భయాందోళన గురవుతా ఉన్నారు. ఇప్పుడే అనేక విషయాల్లో రాజకీయాలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మండల కార్యవర్గ సమావేశంలో భాగంగా తలుపుల మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూపురం జిల్లా అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి విచ్చేసి దిశా నిర్దేశించారు. అదేవిధంగా తలుపుల మండలం పరిధిలోని వివిధ సమస్యలపై చర్చించారు. అందరూ ముఖ్యంగా ఈ తలుపులలో ముఖ్యమైన సమస్య, మనం ఈరోజు వరకు దాదాపు మనం ఈ కమిటీలు ఏర్పాటుతో పాటు మండలానికి సంబంధించి దాదాపు ఒక 10,000 మామిడి చెట్లు చనిపోవడం అయితే నేమే అందరినీ కాలువ ఇక్కడికి రాకుండా గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లో
ఈ యొక్క కాలవ తీసుకొని వచ్చేసి నీళ్ళు ఇస్తామని శాసనసభలు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు వరకు ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురు పౌర్ణమి వేడుకలు సందర్భంగా తులసివనంలో పీఠాధిపతులు సుభేంద్రేంద్ర స్వామి తీర్థులు ఆధ్వర్యంలో మృతికా సంగ్రహణ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంకు తుంగభద్ర నదీ తీరంలో సువర్ణ పల్లకిలో బృందావనం అలంకరించిన దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మృతికను బంగారు పల్లకిలో ఉంచి వేద పండితులు మంగళ వాయిద్యాలతో ఊరేగిస్తూ పూజలు చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంపై ఉంచి ఒక సంవత్సరం వరకు ప్రత్యేక పూజలు చేస్తారు. నూతన బృందావనాన్ని ప్రతిష్టాపన చేయాలంటే ఈ మృతిక నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గురు పౌర్ణమి ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. శ్రీమఠం ప్రాంగణంలో భక్తులతో కిటకిటలాడింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలపై అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం విజ్ఞప్తి మేరకు చిలువూరు గ్రామ పంచాయతీ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టిన పంచాయతీ కార్యదర్శి కోటా శ్రీనివాసరావు చిలువూరు గ్రామంలోని సమస్యాత్మక ప్రాంతాలైన మాదికపల్లె ముస్లిం కాలనీలను స్వయంగా సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ముస్లిం కాలనీలో నీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని, మాదికపల్లెలో తుంగభద్ర డ్రైనేజ్, నూతన పంచాయతీ రహదారి నిర్మాణం, మాదికపల్లి రింగ్ రోడ్డు ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తామని, చర్చి ప్రక్కన నివాసం ఉంటున్న 50 కుటుంబాలకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసి డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఈరోజు ముస్లింల బక్రీద్ పర్వదినాన ముస్లిం సోదరులందరికీ కూడా అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం జరుపుకున్న విషయం చెప్తూ గ్రామంలో ముస్లిం కాలనీ మరియు మాదీపల్లికి సంబంధించిన కొన్ని సమస్యలపైన అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం ఆధ్వర్యంలో ఈరోజు ఒక డ్రైవ్ నిర్వహించాం. పేదవాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే కోణంలో ఈ నేపథ్యంలో గ్రామానికి కొత్తగా వచ్చిన సెక్రటరీ గారు నిన్నే సమస్యలు వినిపించినప్పుడు నేనే సైట్ విజిట్కి వస్తానని చెప్పేసి, ఈరోజు పండగ అయినప్పటికీ పబ్లిక్ హాలిడే అయినప్పటికీ కూడా సెక్రటరీ గారు సేవానిర్తితో డ్యూటీ మైండెడ్గా ఈరోజు గ్రామాన్ని సందర్శించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెక్రటరీ బృందం ముస్లిం కాలనీ మరియు మాదీపల్లి కొన్ని సమస్యలపైన సైట్ నేను పంచాయతీ కార్యదర్శిగా చిలువూరు పంచాయతీ 8/7/2021 జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన మా తర్వాత ఇక్కడ పరిస్థితులు శానిటేషన్ విషయంలో కానీ అన్ని వార్డు వార్డు పల్లె కానీ ఊళ్ళో కానీ పరిశీలించడం అయింది. కొన్ని చోట్ల ప్రజలు కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు మొత్తం నోట్ చేసుకోవటం అవుతుంది. ఆ నోట్ చేసుకుంటే కూడా ప్రియార్టీ ప్రకారం సర్పంచ్ గారి దృష్టిలో పెట్టి బోర్డులో తీసుకొచ్చి మనం చేయాల్సిన పనులు ఇమీడియట్గా చేస్తాం. కొంచెం ఆర్థికంగా ఏమైనా పెండింగ్ ఉన్న పనులు వరుసవారీగా చేస్తాం. ఏదైనా ప్రజలకు మంచి చేయటమే పంచాయతీ కార్యదర్శిగా నా లక్ష్యం. కాబట్టి దళిత సమస్యలపై సీఎం కేసీఆర్ని ప్రశ్నించినప్పుడు మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఆలోచిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రవీణ్ కుమార్ సేవలు దళిత సమాజంకి అవసరమని కాంగ్రెస్ గుర్తించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సంక్షేమ వసతి గృహాల బాధ్యతలు ఇచ్చిందని, ఎస్సీ ఎస్టీలకు మంచి సేవలు అందించారన్నారు. వారి సేవ అంటే
ప్రవీణ్ గారి యొక్క సేవలను ఈ సమాజానికి దళిత సమాజానికి అందించే దాంట్లో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే గురుకులాల పాఠశాల ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాల గురుకుల పాఠశాలలకు అతన్ని కమిషనర్గా ఇన్ఛార్జ్గా కమిషనర్గా నియమించడం జరిగింది ఆ కార్యదర్శిగా నియమించడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలోనే మరి ఆయన ప్రవీణ్ గారి యొక్క వారు చాలా మంచి సర్వీస్ ఇస్తాడు అని ఆ రోజు దాదాపు అన్ని అన్ని జిల్లాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అన్ని జిల్లాలలో కూడా మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా గురుకుల హాస్టల్స్ కట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు ఇక నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. దామరమడుగు గ్రామంలో ప్రజలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు. తొలుత లక్ష్మీపురం కాకులపాడు గ్రామానికి వెళ్లే సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమారెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో కృషించి పనిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమారెడ్డి మనసును నొప్పించకుండా అందరితో చిరునవ్వు నవ్వుతూ ప్రతి ఒక్కటికి సాధిస్తారన్నారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మనిషి, మంచి మనసున్న మహారాజు. ఏ అభివృద్ధి కార్యక్రమం అడిగినా లేదు అని అనరు. అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి రామచంద్రారెడ్డి గారు లాంటి పెద్ద వ్యక్తుల్ని, మంచి మనసున్న మహారాజుల్ని దగ్గర పెట్టుకుని ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తూ అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ రామచంద్రారెడ్డి గారి కృషి చాలా ఎక్కువ. నెల్లూరు జిల్లా కావలిలో 85 లక్షల వ్యయంతో డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను తొలుత పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. కావలి రూరల్ ఆముదాల దిన్నె పంచాయతీలో జగనన్న పచ్చతోరణం పథకం కింద చెట్లు నాటి 15 లక్షల వ్యయంతో నిర్మించిన సైడ్ డ్రైన్ను ప్రారంభించారు. తాళపాలెంలో ఉపాధి హామీ పనులు పరిశీలించారు. కావలి నియోజకవర్గానికి సంబంధించిన 240 గ్రామాలకు సంబంధించి త్రాగునీరు సరఫరా చేసే జలజీవన్ మిషన్ పైలాన్ను మంత్రులు ఆవిష్కరించారు. Thank you.
యొక్క శాసన సభ మన యొక్క కావల నియోజకవర్గ ప్రజా నాయకులు అభివృద్ధి పదాత ఇవి బుల్టన్ అప్డేట్స్. మరో బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.